హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాప్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేంటంటే స్మార్ట్ పల్స్ సర్వే జరగలేదని చెప్పేసి చాలామందికి ప్రభుత్వ పథకాలు అనేది అందడం లేదు. అది జరిగిందా లేదా, ప్లస్ ఏంటంటే ఈకేవీసీ అనేది అయిందా లేదా తెలుసుకోవడం ఎలా అనే విషయం టాపిక్ ఈరోజు చెప్తున్నాను. అది జాగ్రత్తగా వినండి, చాలామందికి ఉపయోగపడుతుంది. మీ మొబైల్ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు, అయిందా లేదా తెలుసుకోవచ్చు, ఈకవీస్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ గురించి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఇంకోటి ఏంటంటే జాబ్ అప్డేట్స్ అనేది పొందుతారు. ఇంకా టాపిక్ వెళ్ళిపోతాం. స్మార్ట్ పల్స్ సర్వే మన ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఎలా మనం అయిందా లేదా తెలుసుకోవడం ఎలా అనే విషయం గురించి చెప్తున్నాను. ఒకవేళ ఈకేవీసీ కూడా కాకపోయి ఉంటే అది కూడా ఎలా చేసుకోవాలనే గురి విషయం గురించి నేను చెప్తాను. మన స్మార్ట్ ఫోన్లోనే చేసుకోవచ్చు. ఇంకోటి దీని డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, దాని ద్వారా మీరు ఫాలో అయితే మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ నెంబరు, ఆధార్ నెంబర్కి మొబైల్ అనేది లింక్ అవ్వాలి. మొబైల్ నెంబర్ అనేది లింక్ అయింటే అది అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ కాదు, ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ఆధార్ నెంబర్ టైప్ చేయగానే వాళ్ళకి సాధికార సర్వే అవ్వకపోయింటే ఇక్కడ చూపిస్తుంది, మీరు సాధికార సర్వే కాలేదు, దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోండి అని చూపిస్తుంది. ఒకవేళ అయ్యి స్మార్ట్ ఈకేవీసీ కాకపోయి ఉంటే ఇక్కడ ఓటీపీ వెళ్ళింది, ఓటీపీ టైప్ చేయగానే మీకు ఈకేవీసీ అనేది అయిపోతుంది. అంతే, సర్వర్ అనేది బిజీగా ఉంది. ఈ నెంబర్కి సర్వే కంప్లీట్ అయిందని చూపిస్తుంది. చూడండి, ఈ నెంబర్కి సర్వే అనేది కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, సర్వే కంప్లీట్ అయింది. ఒకవేళ కాకపోయి ఉంటే మీకు ఇక్కడ అదే ఒక ఫోటో మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది, ఓటీపీ టైప్ చేయగానే ఈకేవీసీ అవుతుంది. ఒకవేళ కాకపోయి ఉంటే ఇది ఈ నెంబర్కి సర్వే కాలేదు, మీరు దగ్గర ఉన్న నియర్ బై సెంటర్కి వెళ్ళి సర్వే చేయించుకోండి అని చెప్పేసి మీకు ఇండికేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనం స్మార్ట్ ఫోన్లో చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ స్మార్ట్ పల్స్ సర్వే అనేది చేసుకోవాలి. కాకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.